సినిమా సక్సెస్ అనేది ఎదవరకటి రోజుల్లో మౌత్ టాక్ యాభై రోజులు వంద రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లాంటి వాటి ఇప్పుడు అట్లా కాదు ఫైనాన్షియల్ సక్సెస్ అయితే అది సూపర్ హిట్ అయినట్టు కల్కీ సినిమా ఆ రూట్లో చూసుకున్నప్పుడు సూపర్ హిట్ అయింది డివైడెడ్ టాక్ ప్రతి సినిమాకే ఉంటుంది ఇక్కడ సినిమా హిట్ అయింది అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటికి కూడా శాటిలైట్ రైట్స్ అంటే శాటిలైట్ టీవీ ఛానల్లో ప్రసారం చేసుకునే హక్కులు అమ్మలేకపోయిందట తెలుగులో ఎందుకయ్యా అంటే ఇక్కడ మా టీవీ వాళ్ళతో ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అయిపోయేటటువంటి దశలో క్యాన్సిల్ చేసుకున్నారట ఓన్లీ తెలుగులో ఎందుకయ్యా అంటే కల్కీ వన్కి ఇప్పుడు ఈ కల్కీకి మళ్ళీ ఫాలోఅప్ అన్నారు కదా ఇది కొంటే మళ్ళీ టూ కూడా కొనాలి రైట్స్ రేటు అప్పుడు డిసైడ్ చేస్తారు అందుకు వాళ్ళు సిద్ధపడలేదు మా టీవీ వాళ్ళు వదిలేశారు జీ ఫైవ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో తీసుకుందాం అనుకున్నారు బట్ వాళ్ళు చెప్పిన రేటు కల్కి టీంకి నచ్చలేదు ఓవరాల్గా చూస్తే పార్ట్ వన్ ఎవరు తీసుకున్నారో పార్ట్ టూ కూడా వాళ్లే తీసుకోవాల్సి రావడంతో ఇంతవరకు శాటిలైట్ రైట్స్కి సంబంధించినటువంటి అమ్మకాలు జరగకపోవడం అంత పెద్ద సినిమాకి అన్నది ఓ పెద్ద డ్రాబ్యాక్ అయింది